గుడ్ మార్నింగ్ మిస్ నైట్లీ. నేను మీకు ఎలా తెలుసు? నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని చూడడానికి ఆ హోటల్ మూల వేసుకొస్తుంటాను. యూనో నేను మీ ఫ్యాన్ని. అసలు నిన్నేం జరిగిందండి? మీరెందుకు ఆ బస్ స్టాప్లో ఉన్నారు? ఓ దుర్మార్గుడు నన్ను. ఏమిటి ఆలోచిస్తున్నారు? అతను మా బావ రమేష్ అన్నట్లు ఎవరు దుర్మార్గుడు గురించి చెప్తున్నారు? అతను నన్ను ఏదో జరిగింది మర్చిపో. ఈ ఇల్లు మా బావదే. అతను దన్నమాటే కానీ మేమే ఉంటాం. నేను, మా మమ్మీ, మా పరంగామయ్య అంకుల్, యూనో మా బావ క్లబ్బర్. ఎప్పుడైనా ఇల్లు గుర్తుకొస్తే వస్తాడు, లేకపోతే ఊళ్ళన్నీ తిరుగుతుంటాడు. పాపం నిన్న రాత్రి గట్టి దెబ్బ తిన్నాడు. ఆపరేషన్ జరిగింది. బ్రతికితే అదృష్టమే, కానీ బ్రతకడం దురదృష్టం. కాళ్ళు చేతులు పోయాక బ్రతికి ఏం ప్రయోజనం చెప్పండి? ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. మరి నేను వెళ్ళరానా? నోనో, మీరు వెళ్ళడానికి వీల్లేదు. కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉండాలి. మమ్మీకి చెప్తాను. ఏమండి, మీ దగ్గర వెస్ట్రన్ డాన్స్ నేర్చుకోవాలని ఉందండి. ప్లీజ్, ఇది మీ ఇల్లే అనుకోండి. ప్లీజ్, ఉంటానండి. ఇది నా ఇల్లేనని ఇప్పుడే అర్థమైంది. సరే. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి కళ్ళం కొడుకునిపి. ప్రేమకు పెళ్లికి మధ్య మీ అరటి తోటకు మా ఇంటికి ఉన్నంత దూరం ఉంది. అంతేనా? అయితే మా ఇంట్లో తీసుకొచ్చి మీ పెరట్లో ఏం చేస్తాను?